పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటి? ఈ పైథాగరస్ సిద్ధాంతాన్నే బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాము. అయితే దీని యొక్క నిర్వచనం ఈ వీడియోలో చూద్దాము. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. దీన్నే సింపుల్గా ఈ విధంగా కూడా చెప్తాము. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము అంటే అక్కడ లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజాన్నే మనం కర్ణమని తీసుకుంటాము. సపోజ్ ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీ అని తీసుకుందాము. ఇక్కడ లంబకోణాన్ని కలిగిన శీర్షం ఏంటంటే బి. లంబకోణం విలువ 90 డిగ్రీలు. సో కర్ణం అనేది ఇక్కడ ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని దీని అర్థం.